హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. మనకు అపోలో హాస్పిటల్స్ గురించి ఎక్కువగా తెలుసు, కానీ అపోలో బ్రాండ్తో ఓ టైర్ల దిగ్గజ పరిశ్రమ కూడా ఉంది. భారీ వాణిజ్య వాహనాల టైర్ల తయారీలో ఆ సంస్థది ప్రపంచంలోనే పేరుంది. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 3,800 కోట్లు పెట్టి ప్లాంట్ పెట్టింది. తొలి టైర్ను దిగ్విజయంగా విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని ఫెస్టివల్గా కాకుండా తమ అంతర్గత కార్యక్రమంగా కంపెనీ నిర్వహించేసుకుంది. ముఖ్యమంత్రిని కానీ మరో రాజకీయ నేతను కానీ ఆహ్వానించలేదు. అయినప్పటికీ వైసీపీ నేతలు జగనన్న వచ్చారు, పరిశ్రమను తెచ్చారు అని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆ పరిశ్రమ రావడానికి, 2,000 మందికి ఉపాధి కల్పన జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు, తర్వాతి కారణం లోకేష్. ఇద్దరూ పట్టుబట్టి అపోలో టైర్స్ యాజమాన్యాన్ని అంగీకరింపచేసి ఏపీకి తీసుకొచ్చారు. అపోలో టైర్స్ సంస్థ ఉత్తర అమెరికా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ యూరప్లో విడుదలయ్యే ఆటోమొబైల్ కంపెనీలు ఫోర్డ్, ఫోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూతో ఒప్పందాలు చేసుకుంది. రోజుకి 15,000 కార్ రేడియల్స్, 3,000 ట్రక్ టైర్లను తయారు చేస్తారు. ఇప్పటి వరకు రోజుకి 10,000 ట్రక్, బస్ రేడియల్ తయారు చేస్తోంది చెన్నై ప్లాంట్. ట్రక్లు, బస్సు రేడియల్ విభాగంలో అపోలో మార్కెట్ షేర్ 30 కాగా సాధారణ వాహనాల్లో 20% వరకు ఉంది. ఈ పరిశ్రమ ఏపీకి ఆషామాషిగా రాలేదు. ఒక దశలో ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లబోయిన ఈ పరిశ్రమను జిల్లాలోనే నెలకొల్పేలా అపోలో టైర్స్ యాజమాన్యాన్ని ఒప్పించడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ చెప్పలేము. వారు కోరిన సౌకర్యాలన్నీ కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏర్పాటైన భారీ ప్రాజెక్టులో అపోలో టైర్స్ తయారీ యూనిట్ భూ కేటాయింపు నుంచి నిర్మాణానికి ఏర్పాట్లు చేసే వరకు ఈ పరిశ్రమ చేసిన ఎన్నో డిమాండ్లను ముఖ్యమంత్రిగా చంద్రబాబు చొరవ తీసుకుని నెరవేర్చి సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించారు. సత్యవేడు శ్రీ సిటీకి సమీపంలో మరో భారీ పరిశ్రమకు పునాదిరాయి పడింది. అపోలో టైర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ నుంచే ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. చిన్నపాండూరు రెవెన్యూ వికేఆర్వై కాలనీలో కొత్తగా సెజ్ ఏర్పాటు చేశారు. 376 ఎకరాలకు భూసేకరణకు ప్రయత్నించగా పట్టాల పంపిణీలో వివాదాలు తలెత్తాయి. దీంతో తొలి విడతగా 200 ఎకరాలకు భూసేకరణ చేపట్టి ఎకరానికి 6.5 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఆ భూములను అపోలో టైర్ల పరిశ్రమకు కేటాయించారు. పరిశ్రమకు రహదారి సౌకర్యాన్ని కల్పించడానికి సత్యవేడు కడూరు మార్గంలో రోడ్డును సైతం వేశారు. 600 మందికి ప్రత్యక్షంగా, మరో 600 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది అపోలో టైర్ల పరిశ్రమ. అపోలో టైర్ల కంపెనీ రాష్ట్రంలో తమ టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై చివరి వరకు సందిగ్ధంలోనే ఊగిసలాడింది. ఓ దశలో షరతులు, ఆంక్షలతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. అయితే ప్రభుత్వం అన్నింటినీ అంగీకరిస్తూ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఈ పరిశ్రమకు కేటాయించిన భూముల్లో 4 ఏళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆ భూములను ఏపీఐఏసీ వెనక్కి తీసుకుంటుందని తొలత నిబంధన విధించారు. అయితే తాము 1,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతుండగా సకాలంలో పూర్తి చేయని పక్షంలో భూములు వెనక్కి తీసుకుంటే పెట్టుబడి వృధాగా పోతుందని అపోలో యాజమాన్యం వెనుకడిగేసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఆ కాలపరిమితిపై ఆంక్షలు ఎత్తివేయించారు. భూములు కేటాయించిన 90 రోజుల్లోపు సంస్థ నిర్ణయించిన భూమి ధరను ఏపీఐఏసీకి చెల్లించాలి. నిబంధనల మేరకు చెల్లించని పక్షంలో 91 రోజుల తర్వాత 16% వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఎకరాకు 11 లక్షల చొప్పున కేటాయించగా వివిధ కారణాలతో మొన్నటి వరకు అపోలో యాజమాన్యం డబ్బులు చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేసినా కూడా భవిష్యత్తులో పరిశ్రమకు కేటాయించిన ఈ భూములపై పరిహారం కోసం బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలా? ఈ సందేహంతో మళ్లీ అపోలో టైర్స్ యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటుకు వెనుకడుగు వేయగా ఆ పరిహారాన్ని కూడా తామే భరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. సత్యవేడు ప్రాంతంలో నీటి వసతి లేని కారణంగా ఓ దశలో ఈ కంపెనీ తమిళనాడు వైపు వెళ్లేందుకు మొగ్గుచూపగా అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి సమీపంలోని తెలుగుగంగ ఉపకాలువ ద్వారా నీటి వసతి కల్పిస్తామని యాజమాన్యానికి హామీ ఇచ్చారు. మొత్తం మీద అపోలో టైర్స్ యాజమాన్యం అడుగడుగునా సందేహాలు లేవనెత్తిన, ఆంక్షలు విధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిసారి చొరవ తీసుకుని రాష్ట్రంలోనే అపోలో టైర్ల తయారీ పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమం చేశారు. ఇప్పుడు అది ఫలితం ఇస్తోంది, ఉత్పత్తి బయటకు వచ్చింది. కియా పరిశ్రమ తేవడానికి ఎంతో శ్రమించిన చంద్రబాబు కష్టాన్ని ఒక్క లెటర్తో తమ ఖాతాలో వేసుకోవడానికి ఏమాత్రం వెనక్కి తగ్గని వైసీపీ నేతలు అపోలో టైర్స్ పరిశ్రమ కూడా తామే తెచ్చామని చెప్పుకోవడం విధిరాతంటే ఇదేనేమో.